వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ శ్రీ సో అయితే నైట్ పబ్జి బ్యాన్ అయింది కదా సో పబ్జి గురించి మా విలేజ్లో ఉన్న కొంతమంది పోరగాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే మా విలేజ్లో కొంతమంది పోరగాళ్ళు ఈ లాక్డౌన్లో హైదరాబాద్ నుంచి వచ్చి మొత్తం ఇంట్లోనే ఉన్నారు సో వాళ్ళు పబ్జి ఫ్రీ ఫైర్ గేమ్స్ విచ్చల విడి ఆడుతుంటారు నేను బాగా గమనించిన సో వాళ్ళ రివ్యూ అంటే వాళ్ళ పబ్లిక్ టాక్ తీసుకుందాం పబ్జి బ్యాన్ అయినందుకు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏందని చెప్పేసి అడిగి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలో పోదాం లెట్స్ గో అన్నాడు ఏ మామ రే ఇంటికి రాను ఇక్కడ ఒక వ్యక్తి ఆల్రెడీ ఫ్రీ ఫైర్ మాడుతున్నాడు అన్న నమస్తే ఏం పేరు నమస్తే నా పేరు ఫక్రుద్దీన్ అన్న తెలుసా గేమ్ ఆఫ్ చేస్తే మాకు కొన్ని ముచ్చట్లు గేమ్ ఆఫ్ చేయడానికి ఏమైతే ఆఫ్ చేయను ఏందో చెప్పు అన్న ఏం లేదు పబ్జి బ్యాన్ అయింది కదా దాని గురించి ఏమన్నా చిన్న రివ్యూ లాగా ఏం చెప్పాలి అంటే పబ్జి బ్యాన్ అయింది నీకు ఎట్లా అనిపిస్తుంది పబ్జి గురించి పబ్జి బ్యాన్ అయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పబ్జి ప్లేయర్స్ అందరూ సౌండ్ వస్తున్నారు బంద్ చేయడం నేను బంద్ చేయను రా ఏదైనా ఉంటే మాట్లాడు ఇప్పుడు పబ్జి బ్యాన్ అయినందుకు చాలా మంది సంతోషపడుతున్నారు ఎందుకంటే బార్డర్లో సైనికులు ఉన్నారు కదా చైనా సైనికులు మన ఇండియా సైనికుల మీద మళ్ళీ మళ్ళీ కొంచెం గెలుక్కోవడం అది చేస్తారు సో మన నరేంద్ర మోడీ వాళ్ళకు ఇన్కమ్ పరంగా అంటే ఆర్థిక పరంగా దెబ్బతీయడం కోసం పబ్జితో పాటు ఒక 118 అంటే 117 యాప్స్ మొత్తం బ్యాన్ చేశారు సో దీనివల్ల ఏంటంటే చైనాకు బాగా ఆర్థికంగా నష్టం కూడా జరుగుతుంది ఇంతకు ముందు చూసుకుంటే టిక్ టాక్ ఇలాంటి యాప్స్ కూడా బ్యాన్ చేశారు అనమాట సో దీని గురించి మీరు ఏమంటారు మీరు హ్యాపీ కూడా అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చైనాకు అనేది మన పబ్జి ఆడడం వల్ల వాళ్ళకు మన ఐడియాస్ అనేవి కొన్ని తెలిసిపోతాయి బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకు కొంచెం నష్టంగా ఉంటుంది ప్లస్ మన ఐడియాస్ కొన్ని మన విషయాలు కొన్ని తెలియకుండా ఉంటాయి సో అయితే ఇప్పుడు ఈ పబ్జిలో ఇంకోటి ఏంటంటే గేమ్ పిల్లలు ఆడేటప్పుడు బాగా ఏమంటారు హింసాత్మకంగా అంటే మానసికంగా వాళ్ళు మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా సో ఫ్రీ ఫైర్ మీరు ఆడతారు రెగ్యులర్గా ఆడతారు సో ఫ్రీ ఫైర్లో అట్లానే ఏమో ఉంటాయి అలా అంటే మనం ఎప్పుడైనా సరే గేమ్ అది ఒకటి గేమ్ లాగానే ఆడాలి ప్రతి దాని మీదనే మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనేది ఆడొద్దు ఏదో మన టైం పాస్కు ఏదో మనం పని లేనప్పుడు పని చేసుకోవాలి పని లేనప్పుడు ఆడాలి అంతే అది ఒక ఆటపరంగా మాత్రం చూడాలి కానీ దాని లోపలనే మనం విలీమణం అయిపోయి మొత్తం ఇక అడాక్ట్ అయిపోయి దాంట్లోనే మొత్తం ఆడినామనుకో ఏం లేదు అంతే ఇక పిచ్చేవాళ్ళం అవుతాం అందుకనే గేమ్ రకంగానే ఆడాలి ఏదో మన టైం పాస్ ఇక్కడ పని లేకపోతే ఏదో కొంచెం సంతృప్తి కోసం ఆడాలి అంతే మాత్రం ఇక దానిలో విలీనం అయిపోవద్దు సో అయితే ఇంకో రూమర్ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా అవును సో ఒకప్పుడు పేరెంట్స్ పిల్లలు ఫోన్ పట్టుకున్నా టీవీ చూసినా పేరెంట్స్ ఇచ్చేటోళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాసుల పేర్లతోటి పేరెంట్సే పిల్లలకు ఫోన్లు ఇప్పిస్తారు పేరెంట్సే పిల్లల్ని టీవీ ముందు కూర్చోబెడతారు సో వాళ్ళకు కొంచెం గ్యాప్ దొరికినప్పుడు ఆ ఫ్రీ ఫైర్ పబ్జి లాంటి గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఆడతారు సో దాని గురించి మీరేమంటారు అయితే ఆడొచ్చు బట్ దానికి ఇంకోటి బ్యాంక్ అకౌంట్స్ అనేవి మెయిన్గా లింకు చేయదు పబ్జికైనా సరే ఫ్రీ ఫైర్కైనా సరే తెలియని వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు చిన్నపిల్లలకి అయితే గేమ్స్ అనేది మొత్తం ఇప్పుడు డైమండ్స్ ఉంటాయి ఫ్రీ ఫైర్లో అనేవి ఆ డైమండ్స్ ద్వారా డ్రెస్సులు బండిల్స్ అనేటివి క్యారెక్టర్స్ అనేటివి ఉంటాయి అవన్నీ కొనాలని అంటే డైమండ్స్ కావాలి ఆ డైమండ్స్ మనకు బ్యాంకు నుంచి మనం అమౌంట్ కట్ అయ్యి డైమండ్స్ కొనుక్కోవాలి అయితే ఆ విధంగా మనము లింక్ అనేది అసలు ఈ ఫ్రీ ఫైర్కు కానీ పబ్జికి కానీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయొద్దు పిల్లలకు మాత్రం ఏమాత్రం అసలు ఫోన్లు ఇచ్చినా వాళ్ళు ఏమాడుతున్నారు ఏం చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి చెక్ చేయకపోతే ఇప్పుడు ప్రజెంట్గా ఒక న్యూస్ చూసాము ఒక అబ్బాయి తను గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడి 540,000 అనేది వాళ్ళు ఇంటి వాళ్ళు నష్టపోయారు అంతే ఎందుకంటే వానికి ఏం తెలుసు వానికి కావాలి క్యారెక్టర్స్ బండిల్స్ అనేవి కావాలి ఫ్రీ ఫైర్లో అయితే దానికోసం వాడు ఎంతైనా సరే ఖర్చు చేయగలుగుతాడు ఆ ఖర్చు చేసినప్పుడు అంటే ఖర్చు చేయగలుగుతాడు అంటే ఎందుకంటే ఆ గేమ్ అంతా అట్లా ఉంటుంది అయితే దాని గురించి వాడు ఖర్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఖర్చు చేస్తాడు కాబట్టి వాడు బ్యాంక్ కూడా లింకు చేస్తాడు అయితే మనం ఏం చేయాలి మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది చిన్నపిల్లలకు చెప్పొద్దు మ్యాక్సిమమ్ మన యథావిధిగా మనం మన బ్యాంక్ అనేటివన్నీ భద్రంగా దాపెట్టుకోవాలి ఆ పిల్లలకు అనేది ఇవ్వద్దు సో మొత్తం మీద పబ్జి బ్యాన్ అయినకైతే కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది ఏమంటారు అంటే పబ్జి బ్యాన్ కాకుండా బాగుంటుంది ఇంకా ఫ్రీ ఫైర్లో మేము పర్లేదు మంచిగా ఆడుకుంటామని చెప్పేసి కూడా అంటారు సో ఎనీవే ఒకవేళ ఫ్రీ ఫైర్ బ్యాన్ అయితే మీ పరిస్థితి ఏంటి అసలు
ఫ్రీ ఫైర్ బ్యాన్ అయితే ఏముంది, వేరే పనులు లేవు వచ్చేసుకోవడానికి, పని చేసుకోవాలి. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయితే పెద్ద బాధ ఏం లేకుంటుంది, ఏదో అది టైం పాస్ మాత్రమే ఆడాలి, కానీ అందరినీ విలీనం అయిపోయి ఆడడం అనేది చేయొద్దు అంతే. బ్రదర్ మీ పేరు? సో అయితే మేము ఈ పబ్జి బ్యాన్ అయింది నైట్ తెలుసా, సో పబ్జి గురించి పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాం. సో పబ్జి బ్యాన్ అయినందుకు మీ ఒపీనియన్ ఏంటంటే? పబ్జి అనేది చాలా వండర్ఫుల్ గేమ్. అది ఒక మనిషి ఇంత కష్టపడ్డ సాయంత్రం వరకు వాని కష్టాన్ని మార్చేస్తుంది. అంటే సాయంత్రం ఇంటికి రాన్నాడు మేము 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ గేమ్ ఆడము. ఆ విధంగా చూసుకుంటే గేమ్ చాలా అద్భుతమైన గేమ్. కాకపోతే దాన్ని ఆడి ఆడి దానికి అలవాటు పడిపోయారు చాలామంది. ఇట్లా సడన్గా పబ్జి బ్యాన్ చేసేసరికి వాళ్ళ పరిస్థితిలో నాకు అర్థమైంది ఫస్ట్. కాకపోతే పబ్జి అనేది బ్యాన్ చేయాల్సిన విషయం, ఎందుకంటే ప్రతి యువకుడు కూడా ఇంతకుముందు గ్రామాలు ఎట్లుంటుండంటే పక్కన ఉంటే నలుగురితో మాట్లాడుకుంటా, ఆటలు ఆడుకుంటా, పాటలు పాడుకుంటా, ఏదో టైంపాస్ మాటలు మాట్లాడుకుంటా అట్లుండేది. ఇప్పుడు ఏమున్నా కూడా చెవులు హెడ్సెట్ పెట్టుకొని పక్కన అట్నుంచి ఎవడన్నా పోతుంటే భయపడుతుండు, ఏ అట్లా వేరా ఇట్లా వేరా కాలువరా 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 అంటే చల్లు మాటుంది ఎవరి కలుస్తారు ఆయన. అంటే గేమ్లో భాగంగా గేమ్లో విలీనమై మాట్లాడుతారు, విలీనమై అట్లా మాట్లాడుతారు వాళ్ళు. మనిషితో మాట్లాడుకుని తక్కువ అయిపోయింది, ఫోన్లో మాట్లాడుకుని ఎక్కువ అయిపోయింది. ఇద్దరు మాట్లాడుకోవాలన్నా కూడా గేమ్ ఆడుకుంటూనే మాట్లాడుతారు. చాలా చాలా అంటే చాలా మామూలుగా ఎవరన్నా వృద్ధులు కానీ వికలాంగులు కానీ పోతున్నప్పుడు వాళ్ళు భయానికి గురవుతారు. ఆ విషయంలో పబ్జి గురించి మీరేం చెప్తారు జనాలకి? అంటే పబ్జి బ్యాన్ అయింది కదా, అవును. సో మీకు ఎట్లా అనిపిస్తుంది పబ్జి బ్యాన్ అవ్వడం? పబ్జి బ్యాన్ అవ్వడం సంతోషకరమే, ఎందుకంటే పబ్జి ఆడడం వల్ల ఊళ్ళో చిన్న 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 పోరగాళ్ళు కూడా చెడిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే బార్డర్లో మన సైనికులు, ఇప్పుడు చైనా బార్డర్ ఉంది కదా, అక్కడ మన సైనికులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు చైనా వాళ్ళు. ఇట్లా చేయడం వల్ల మనకు సంతోషకరమే. అయితే ఏంటంటే ఈ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకు ఆదాయం ఏదో పోతుంది కదా, ఇప్పుడు చైనా ఈ పబ్జి ఇలాంటి 118 యాప్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆదాయం వెళ్ళిపోతుంది. ఆదాయం వెళ్ళిపోతుంది కదా, ఆ ఆదాయం అనేది రాకుండా చేసిండు మోడీ. అప్పుడు మనల్ని యూజ్ చేస్తుండ్రు కదా, ఇప్పుడు మనల్ని యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకు నష్టం, ఆదాయం మొత్తం చైనాకు చాలా నష్టం జరుగుతుంది. చాలా నష్టం జరుగుతుంది వాళ్ళకైతే, నష్టమే ఇట్లా చేయడం వల్ల. ఇక ఏంటంటే పోరగాళ్ళు, ఊర్ల పోరగాళ్ళు పబ్జి గేమ్ ఆడి చెడిపోతుంది చాలా. ఈ లాక్డౌన్లో లాక్డౌన్ మధ్య చాలా ఘోరంగా అయింది. ఇప్పుడు గేమ్స్ ఆడతావు? ఆన్లైన్ గేమ్స్ నేను కూడా ఆడతాను. అయితే పబ్జి ఫ్రీ ఫైర్ అవన్నీ ఆడుతున్నాం, కానీ ఇప్పుడు అన్ని బ్యాన్ అయినా బంద్ చేస్తేనే బెటర్. ఇంకా ఫ్రీ ఫైర్ బ్యాన్ కాలేదంటారు, సో దాని గురించి ఫ్రీ ఫైర్ బ్యాన్ అయితే బాగుంటుందా? అది కూడా బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఇంకా దానివల్ల కూడా పోరలు అందరూ ఫ్రీ ఫైర్ అంటారు. అది బ్యాన్ అయినాక ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. సో మొత్తం మీద అయితే పబ్జి గురించి మీరు బ్యాన్ అయ్యిందే మంచిది అంటారు? మంచిది. దానివల్ల బ్యాన్ అవ్వడం వల్ల ఎలాంటి మీకు నష్టం జరగలేదు? ఎలాంటి నష్టం జరగలేదు. బ్యాన్ చేయడం వల్ల మన ఇండియాకి మంచిది, ఇంకా అందరికి. గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఒప్పుకోవచ్చు, వాళ్ళు మంచి డిసిషన్ తీసుకోరు. కాకపోతే కొన్ని రోజులు పరిస్థితి దారుణంగా ఉంటుంది ఆడే వాళ్ళ పరిస్థితి. ఇంకా వాళ్ళు కూడా బంద్ చేసుకుని వేరే గేమ్ స్టార్ట్ చేస్తాను కలిసి. అందరి నుంచి ఇంకా దాని గురించి ఏం చెప్పలేమన్నా. హే గాయ్స్, ఇక్కడ ఒక ఇద్దరు మూడు పోరగాళ్ళు అయితే మంచి ఆటోల సిట్టింగ్ చేసిర్రు ఎగ్జామ్. ఫ్రీ ఫైర్ ఏదో పబ్జి మొత్తం అయితే బ్యాన్ అయింది కాబట్టి ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు. సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఫ్రీ ఫైర్ పబ్జి గురించి ఏంది ఏం చెప్తారు వాళ్ళు. ఓకేనా బ్రదర్? కొంచెం పబ్జి గురించి ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా? కొంచెం గేమ్ కట్ చేయరు. సో మన వాళ్ళు గేమ్ కట్ చేసే మూడులో కూడా లేనట్టు రిక్వెస్ట్ చేద్దాం బ్రదర్. గేమ్ ఒక 2 నిమిషాలు ఆఫ్ చేయరు. 5 నిమిషాలు 5 నిమిషాలు. ఇప్పుడు పబ్జి నైట్ బ్యాన్ అయింది తెలుసు కదా, ఇంతకు ముందు టిక్ టాక్ కొన్ని యాప్స్ బ్యాన్ అయినాయి. ఇప్పుడు నిన్న ఎస్టర్డే నైట్ వచ్చేసి ఈ పబ్జి కొన్ని దాంతోపాటు 117 యాప్స్ బ్యాన్ చేసింది మన ఇండియా గవర్నమెంట్. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే మీ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా పబ్జి ఆడుతారా? మీరు కూడా పబ్జి ఆడతారా? ఏదో గేమ్ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు కదా. మేము ఫ్రీ ఫైర్ ఆడుతామన్నా పబ్జితో మాకు ఎలాంటి సంబంధం లేదు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పబ్జి ఆడుతారా? అంతకుముందు ఆడుతుర్రి, ఇప్పుడు మేము ఆడుతున్నాం, కానీ అది బ్యాన్ అయినందుకు. బ్యాన్ కాకముందు నైట్ 2 గంటలకు 3 గంటల వరకు ఆడుతుంటే అదే పబ్జి. నిద్ర పోకుండా ఆడుతుంటాము. ఎట్లుంటే గేమ్ ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? గేమ్ ఆడుతుంటే పొద్దు స్థానం పని చేసినా కానీ ఆ 13 పోతుండే అంత అవుతుండే రిలీఫ్ ఉంటుండే మంచిగా. ఇప్పుడు బ్యాన్ అయినందుకు అంటే ఫ్రీ ఫైర్ గేమ్ పరంగా మీకు బ్యాన్ అయినందుకు బాధ ఉంది. బట్ కొంతమంది ఏమంటారు అంటే మన దేశంలో నుంచి చాలా అంటే చాలా డబ్బులు ఎవరు చైనా వానికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే చైనా యాప్స్ కాబట్టి.
కొన్ని కోట్ల ఆదాయం చైనా మన ఈ పబ్జీ నుంచి వాళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ చైనాకు ఆదాయం పోకుండా మన మోడీ గారు చెక్ పెట్టారు అని చెప్పేసి కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అట్లా ఆలోచించుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, బెటర్ అంటారా? పబ్జీ ఇంతకుముందు ఆడుతుంటాం కానీ అది పోయినందుకు బాధనే ఉంది. ఇప్పుడు ఫ్రీ ఫైర్లోకి వెళ్ళినాము, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాము. అంతకుముందు మా దోస్తు గారు ఆడుతుండే పిచ్చోడు, ఆయన పబ్జీ కోసం చాలా పిచ్చోడు. ఫోన్ అసలు ఫోన్ ఉంటే తీసుకొని పోతుండే అంతే. సో పబ్జీ పొద్దుగాల ఇంటికి పోతే ఏమయ్యారా తిండి అన్నం తినవారా అంటే నేను తిననా అంటుంది. పబ్జీ పబ్జీ గురించి. సో ఇప్పుడు మరి ఫ్రీ ఫైర్ కూడా అదే అట్లనే అవుతుంది అని మీరు అనుకుంటలేదు? అసలు ఫ్రీ ఫైర్ దానికి దీనికి చాలా తేడా అంటే అది కొంచెం చాలా జర ఆడుకుంటుండే జర మంచిగానే ఉంటుంది, దాని లెక్కనే ఉంటుంది కానీ కాకపోతే మామూలుగా ఉంటుంది. సో అంటే ఫ్రీ ఫైర్ లో ఏం అంత మెంటల్ గా డిప్రెషన్ ఏమి ఉండదు, ఏమి ఉండదు, నార్మల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. సో పబ్జీ లేదంటే ఎక్కువ గన్స్ అని తిరుగుతుంటారు. చికెన్ డిన్నర్ కోసం తిప్పల పడుతుంది. సో అసలు ఏది చికెన్ డిన్నర్ అంటే ఏమైనా ఐడియా ఉంటే మాకు చెప్తారా కొంచెం? అంటే ఇక గేమ్ ఎండింగ్ అయిపోయినాక విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. సో వ్యూస్ మనం కూడా బాగా వస్తాం కదా, కొన్ని నేను కూడా చూస్తున్నా, మా ఫ్రెండ్స్ స్టేటస్ లో పెట్టారు విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ స్టేటస్ లో పెడతారు. సో నాకు ఎప్పుడు తెలియదు ఆ మీనింగ్ బట్ పబ్జీ బ్యాన్ అయింది కాబట్టి ఇక విన్నర్ విన్నర్ ఉండదు, చికెన్ డిన్నర్ ఉండదు, అందరూ సైలెంట్ గా వండుకోవాలి. సో బట్ మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అడిగినాము, వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఫ్రీ ఫైర్ లోకి ఎక్కువ మంది జంప్ అవుతారంట. సో వ్యూస్ చూసిరు కదా, మా పోరగాళ్ళందరినీ అడుచుకున్నా పబ్జీ గురించి. సో బ్యాన్ అయినందుకు కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు. దేశభక్తి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే పబ్జీ బ్యాన్ అయ్యి చేయడానికి మస్తు నష్టం జరిగిందని చెప్పేసి మస్తు ఫీల్ అవుతారు హ్యాపీగా. ఇక కొంతమంది ఏంటంటే పబ్జీకి అడాప్ట్ అయ్యి గేమ్ పిచ్చిలా అసలు ఆ గేమ్ మోజులు ఉన్న వాళ్ళు అయితే అసలు పబ్జీ బ్యాన్ చేయకుంటేనే బాగుంటుండే అని చెప్పి బాధపడుతున్నారు. ఇక ఎనీవే ఇంకొక గేమ్ ఉంది ఫ్రీ ఫైర్ అని. సో ఈ పబ్జీ బ్యాన్ అయినాక పబ్జీ లవర్స్ అంతా ఫ్రీ ఫైర్ లవర్స్గా మారిపోయారు. ఇప్పుడు ఫ్రీ ఫైర్స్ డౌన్లోడ్ కూడా ఎక్కువైనాయి అని చెప్పేసి మనకు ప్లేస్టోర్లో తెలుస్తుంది. సో ఇక మరికొన్ని రోజులలో మోడీ గారు ఈ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి ఈ ఫ్రీ ఫైర్ కూడా బ్యాన్ చేస్తే మస్తు హ్యాపీ ఉండని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఈ మధ్య ఈ ఆన్లైన్ క్లాసులు వచ్చేసి కూడా పిల్లలకు పేరెంట్స్ ఫోన్లు ఇప్పించడం ఈ క్లాసులో వినడం కోసం ఒక్కొక్కరు 10,000 15,000 పెట్టి కూడా మొబైల్స్ చిన్న పిల్లలకి ఇప్పిస్తారు. సో దాని ద్వారా కూడా పిల్లలు వాళ్ళ మదర్ ఫాదర్ లేనప్పుడు ఆ గేమ్స్ డౌన్లోడ్ చేసి ఆ గేమ్స్ ఆడడం వల్ల అంటే బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉండి కూడా కొన్ని ఇంతకుముందు ఆల్రెడీ మనం న్యూస్లో చూసినాం కొన్ని కొన్ని 5 లక్షలు 10 లక్షలు కూడా మనీ పోగొట్టడం జరుగుతుంది. సో ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం పేరెంట్స్ కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ పైన అబ్జర్వేషన్ పెడుతూ చూస్తూ పిల్లలకి ఫోన్లు కొంచెం చూసి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. సో ఎనీవే ఇది ఈరోజు అయితే పబ్జీ బ్యాన్ గురించి పబ్లిక్ టాక్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇప్పుడు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.